ఐదేళ్ల పసి ప్రాణం. విపత్కర పరిస్థితి ఎదురైతే ఆత్మరక్షణకు పలానా చేయాలన్న ఆలోచన కూడా తట్టని చిరుప్రాయం. అలాంటిది అనుకోకుండా మురికి కూపంలో చిక్కుకుంది అదితి. రెండో రోజు గడిచిపోతున్నా ఆ చిన్నారి జాడ మాత్రం తెలియడం లేదు. మురికి కూపంలో పడి ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో అంతుచిక్కడం లేదు. విశాఖలో జరిగిన అదితి ఉదంతం యావత్ ప్రజానీకాన్ని కలిచివేస్తోంది. ఆ కుటుంబం నిద్రహారాలు మాని ముక్కోటి దేవుళ్లను ప్రార్థించేలా చేస్తోంది. విశాఖలోని డ్రైనేజీలో పడిన చిన్నారి అదితి జాడ ఇంకా తెలియడం లేదు. గురువారం సాయంత్రం 7 గంటలకు నాలలో పడిన ఆమె క్షేమంగా ఎక్కడైనా ఒడ్డుకు చేరిందా, లేదంటే ఏ తుప్పలోకో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతోందా, అది కాదంటే ప్రవాహం దాటికి ఏకంగా సముద్రంలోకి వెళ్లిపోయిందా. ఫలితం తేలే వరకు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయినా ప్రతి ఒక్కరిలో మాత్రం ఆశలు సన్నగిల్లుతున్నాయి. అటు కుటుంబ సభ్యుల ఆవేదనకైతే అంతే లేకుండా పోయింది. అదితి క్షేమంగా రావాలని ముక్కోటి దేవుళ్లను ప్రార్థించడం, నిద్రాహారాలు మాని నాలా వెంటే తిరగటం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. సాధారణంగా దుర్వాసన వస్తేనే పెద్దవాళ్లు సైతం ముక్కు మూసుకుంటాం. అలాంటిది అదితి ఏకంగా మురికి కూపంలో పడిపోయింది. పడినప్పుడు షాక్తో ఒక్కసారి కేక తప్ప ఆ తర్వాత ఆమె చేసిన ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు ఎవ్వరికీ కనిపించలేదు. పగలైతే కొట్టుకుపోతున్న బాలిక కనిపించేది. రాత్రివేళ కావడంతో కనీసం ఆనవాళ్లు కనిపెట్టడం కూడా కష్టమైంది. దీంతో ఆమె జాడ తెలుసుకునేందుకు ఫైర్, గజ ఈతగాళ్లు నాలాను అనువనువో గాలిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ కంటే ముందుగానే స్థానికులు స్పందించి డ్రైనేజ్లో దిగారు. ఆ పరిసర ప్రాంతాల్లో వెతికారు, ఫలితం లేదు. ఇక ఆ రాత్రి నుంచే ఇప్పటి వరకు కార్పొరేషన్ సిబ్బంది వెతుకుతూనే ఉన్నారు. డ్రైనేజ్ ప్రవహిస్తున్న ఎంవీపీ కాలనీలోని సెక్టార్ 1, సెక్టార్ 4, సెక్టార్ 8లలో శోధించారు. భూగర్భ డ్రైనేజీ ఉన్నచోట పలకలు తీసి మరీ గాలించారు. అక్కడి నుంచి అప్పూఘర్వైపు వెళ్లారు. అది దాటిన తర్వాత జాలారిపేటలో నాలా సముద్రంలో కలిసే చోటే. అక్కడ కూడా వెతికారు. జాడ లేకపోవడంతో ఆశలన్నీ సముద్రంపైనే పెట్టుకున్నారు. ఏ పరిస్థితుల్లో దొరికినా ఆచూకీ కనిపెట్టాలన్న లక్ష్యంతో రెస్క్యూ టీమ్స్ హెలికాప్టర్లతో వేట కొనసాగిస్తున్నాయి. విశాఖ వాసులను కలిచివేసిన ఈ ఘటన జీహెచ్ఎంసీపై ఆగ్రహంగా మారింది. అనేక చోట్ల డ్రైనేజీ సమస్యలను పదే పదే చెప్పినా పట్టించుకోలేదని, గతంలో నిస్సహాయంగా చూసిన వారంతా ఇప్పుడు అధికారులు కనబడితే నిలదీసే పరిస్థితికి వచ్చారు. కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే అదితి మిస్సింగ్ జరిగిందని మండిపడుతున్నారు.